అందరికి నమస్తే. ఎట్లున్నారు? మంచి ఉన్నారా? అయితే ఇయ్యాల ముచ్చట ఏంటంటే, ఇక ఇయ్యాల రేపు ప్లాస్టిక్ నవ్వులు ఎట్లయితే విరజిల్తున్నాయో, ఇక మన నెత్తుల నిండా కూడా ప్లాస్టిక్ పూలే విరజిల్తున్నాయి. ఎందుకంటే ఇక ఇట్లనే వేణీలు పెట్టుకుంటారు అందరూ. అయితే ఇట్లాంటి వేణీలు పెట్టుకున్నప్పుడు, అంటే ఏ చిన్న ఫంక్షన్ అయినా ఏమైనా సరే, అక్కడో ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు ఒరిజినల్ పూలు పెట్టుకుంటే మిగతా వాళ్ళందరూ ప్లాస్టిక్ పూలే అన్నట్టు. అయితే ఇట్లా వేణీలు కాకుండా మనం మనకు అప్పటికప్పుడు అంటే మన ఇంట్లో ఉన్న పూలతోని అల్లుకునే టైం లేనప్పుడు వేణీ ఎట్లా రెడీ చేసుకుందామో చూద్దాము. అయితే ఇక ముచ్చట ఏంటంటే, ఇవి నా దగ్గర ఉన్న వేణీలు అనమాట. అంటే ఇవి నేను నార్మల్గా ఒక్కో సిచ్యువే అంటే ఒక్కో సందర్భానికి ఒకటి తీసుకున్నా అన్నట్టు. అయితే ఇవి ఏంటంటే మ్యాచింగ్ కోసం తీసుకున్నా అనమాట. పింక్ కలర్ దేనికైనా మ్యాచ్ అవుతుంది. ఇవేమి గోల్డ్ అనమాట, అంటే గోల్డ్ అన్నిటికీ మ్యాచ్ అవుతుంది అనేసి నేను తీసుకున్నాను. ఇవి నేను బయట తీసుకున్నా అనమాట, ఎక్కడ తీసుకోలేదు. అంటే ఏమన్నా ఆన్లైన్ ప్రోడక్ట్స్ ఏమి కాదు, నార్మల్గానే తీసుకున్నా. అయితే ఇవి ఏమైతాయి అంటే, ఒక్కో టైంలో మనకు పెట్టినప్పుడు మంచిగా స్టిఫ్గానే ఉంటాయి, కానీ లాస్ట్ వరకు ఏమైతే అంటే ఊడిపోవడం అవుతుంది. అట్లా కాకుండా ఏంటంటే మనం నిజంగా ఉన్న ఫ్లవర్స్తోని వేణీ ఎట్లా రెడీ చేసుకుందామో చూద్దాం రండి. అయితే చామంతి పూలు ఉంటాయి కదా, ఇవేంటంటే మనకు పెట్టుకుంటే కాడ తొందరగా ఊడిపోతాయి అనమాట. అంటే అల్లడం అవుతుంది కానీ ఒక మాలలాగా వస్తుంది, వేణిలాగా రాదు. అయితే దానికోసం యూపిన్స్ని తీసుకొని ఇగో ఇట్లా దగ్గరికి అనుకొని దీంట్లో నుంచి ఇట్లా గుచ్చాలన్నమాట. ఇట్లా మనకు ఎన్ని కావాలంటే అంటే హాఫ్కి సరిపడా హాఫ్, లేదంటే ఫుల్ అయితే ఫుల్, ఎట్లయినా సరే మనం చేసుకోవచ్చు అనమాట. అంటే కొంతమంది ఇప్పుడు సిగ్గుంటుంది అనుకోరు, దాన్ని నిండా పెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే హాఫ్ పెట్టుకుంటారు అనమాట. నేనైతే ఒక 6-7 ఫ్లవర్స్ వరకు మీకు చూపిద్దాం అనుకుంటున్నా. అయితే అట్లా ఈ పూలు, ఇవి చామంతి పూలు ఏంటంటే మాలలాగా బాగానే ఉంటాయి. అంటే చిన్న చిన్న పూలు ఉంటాయి, అవి కూర్చోబెట్టుకుంటే మనకు వేణిలాగా వస్తాయి, లేదంటే దండలాగానే ఉండిపోతాయి. కాకపోతే చామంతి పూలు ఏంటంటే కొంచెం చాలాసేపు వరకు మంచిగా, చాలా అంటే చాలా టైం వరకు మనకు మంచిగా ఉంటాయి అన్నమాట, ఫ్రెష్గా అనిపిస్తాయి అన్నమాట, తొందరగా వాడిపోవు. మిగతా పూలతో పోలిస్తే ఇవి కానీ కనకంబరాలు కానీ మంచిగా ఉంటాయి అన్నమాట. అయితే నేను ఒక 6-7 పూలను అయితే ఇట్లా రెడీ చేసుకున్నా. రెడీ చేసుకున్న తర్వాత ఏంటంటే, అదే ఈ చామంతి పూలల్లో ఉండేది ఏంటంటే, ఇది కాడ కొంచెం డెలికేట్ ఉండడం వల్ల తొందరగా ఊడిపోతాయి అన్నమాట. అంటే మనం వట్టిగా పట్టుకుంటా కాడను బట్టి కూడా పెట్టుకోవచ్చు కదా అని అంటే పెట్టుకోవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే అది కొన్ని కొన్ని సందర్భాలలో అంత తొందరగా మనకు సెక్యూర్గా అయితే ఉండదన్నమాట. ఈ పిన్తో మంచిగా సెక్యూర్ చేసుకోవచ్చు మనము. అయితే నేను ఈ టిప్ కూడా ఇట్లానే అన్ని వీడియోస్ స్క్రోల్ చేస్తుంటే చూసిన అనమాట, ఒకరొక పిన్తో ఇట్లా పెట్టి పెట్టిరనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అట్లా ఇవన్నీ పూలు రెడీ చేసుకున్నాక బాగా వెడల్పు చేయొద్దు, ఎందుకంటే వెడల్పుగా గుచ్చితే ఏమైతే అంటే రిక్కలన్నీ ఊడిపోతాయి అనమాట. మిడిల్ పార్ట్కే మనం ఇట్లా గుచ్చి దగ్గరగా చేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 6-7 పూలను తీసుకున్నాను. నా దగ్గర రెడీమేడ్ ఒక బన్ ఉందన్నమాట, దానికి ఫస్ట్ నేను గుచ్చి చూపిస్తాను. అంటే నేను అంటే వెనక్కి పెట్టుకొని చూపించలేను కాబట్టి, ఒకవేళ వీలైతే అట్లా చూపిస్తా, లేదు అనంటే ఇట్లా చూడండి. ఇది ఇట్లా దీనికి ఏంటంటే ఇది ప్లాస్టిక్ హెయిర్ బన్ అనమాట. మనకి నార్మల్గా మనం బన్ చేసుకుంటాం కదా జుట్టు సిగ కోసము, ఆ బన్ అనమాట. దానికి మొత్తం రౌండ్ ఇట్లా పెట్టేసిన అన్నట్టు, అంటే ఒకటి దాని తర్వాత ఒకటి. ఎందుకంటే ఇది కూడా కొంచెం హెయిర్ లాగానే ఉంటుంది, హెయిర్ యాక్సెసరీ కాబట్టి హెయిర్ లాగే అనిపిస్తుంది. కాకపోతే కొంచెం దిగేటప్పుడు కొంచెం కష్టమైంది. అయితే ఏంటంటే ఇట్లాంటి బన్స్ పెట్టుకున్నప్పుడు అంటే మనం సిగ పెట్టుకున్నప్పుడు ఈ బండికి కూడా పెట్టవచ్చు, అందుకనే నేను ఇది చూపిస్తాను అనమాట. నార్మల్ జుట్టు కంటే ఇది కొంచెం మనకు ఎక్కువ సెట్ అయిపోతుంది, దానికోసం దీనికి చూపిస్తాను అనమాట. ఇంకా ఒకవేళ నాకు ఇది వేసిన తర్వాత ఏమనిపించింది అంటే మిడిల్లో కూడా ఇంకేదైనా ఫ్లవర్ చూపిస్తే బాగుండు అని అనిపించింది. అయితే ఒక ఫ్లవర్ తక్కువ అనిపించింది, అందుకనే మళ్ళీ ఒక ఫ్లవర్ తీసి పెట్టిన అనమాట. అయితే దీనికి ఇట్లా అయిన తర్వాత మిడిల్లో మంచి ఒక రోజు తీసుకొని పెడితే బాగుండు అనిపించింది. ఇక టైంకి రోజ్ ఫ్లవర్ కూడా ఉండే అన్నట్టు. ఇక దానికి కింద కొంచెం రిక్కలన్నీ తీసేసి దాన్ని కూడా కొంచెం గట్టిగా ఉందన్నమాట. ఇది కొంచెం దిగడానికి కొంచెం కష్టమైంది, మెల్లిగా కొంచెం డెలికేట్గా ఉంటాయి ఫ్లవర్స్ కదా, రిక్కలు తొందరగా ఊడిపోతాయి రోజు. అందుకని నేను కొంచెం మెల్లిగానే కూర్చిన అనమాట. కూర్చి ఇట్లా కిందికి తీసుకునేసరికి ఇట్లా పెట్టాక ఇంత మంచిగా అనిపించింది. అంటే నిజంగా బన్ ఏంటంటే నార్మల్గా మనం జుట్టులో పెట్టుకున్నట్టే, అంటే జుట్టు పెట్టుకున్నట్టే ఉందన్నమాట, నార్మల్గా ఇట్లా బండ్లాగా లేదనమాట, మంచిగా వచ్చింది. అయితే ఇట్లా పెట్టిన తర్వాత నాకు అనిపించింది ఇంత మంచిగా రెడీ చేసుకున్నాక ఒక్కసారి జుట్టులో పెట్టుకుంటే ఎంత మంచిగా ఉన్నాను అనిపించింది. అందుకనే ఇక నేను కూడా అది తీసేసి అవన్నీ తీసేసి ఇక జుట్టుకి ఇట్లా పెట్టుకున్నా. మస్తు సూపర్గా అనిపించింది లుక్ అయితే. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. చెప్పుడు మర్చిపోయిన లాంగ్ వీడియోలు ఎవరు ఎందుకో చూడట్లేదబ్బా. ప్లీజ్ నచ్చితే ఒక కమెంట్ కూడా చేయండి ప్లీజ్.